మండల అధ్యక్షులు ఎంవీఎన్ ఆచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు పాల్గొన్నారు. గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కేంద్ర నిధులతోనే నడుస్తున్నాయని, ప్రతి లబ్ధిదారుణ్ణి కలుస్తామన్నారు. రామచంద్రాపురంలో ఎమ్మెల్యేగా ఉండి తిరిగి అక్కడ ప్రజలు ఆదరించరు అనే ఆలోచనతో రాజమండ్రి రూరల్ వచ్చిన వలస నేత చెల్లుబోయిన వేణు స్థానిక కులాల మధ్య అంతర్యాలు సృష్టిస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమంలో లోపం లక్షల్లో చూపించి వేలిముద్ర వేయించుకుంటూ ప్రజా మద్దతు వారికే ఉందంటున్నారు. అందిన సంక్షేమ కేంద్ర ప్రభుత్వానిదే అని ప్రజలకు తెలుసు అని వారు గమనిస్తున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. గత 10 ఏళ్లలో నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేశారనేది ప్రత్యక్షంగా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రతి ఒక్క కార్యకర్త ఆ లబ్ధిదారుల్ని కలిసి వారి యొక్క పథకాన్ని తెలియజేస్తూ ఉంటే, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదేమోనండి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అనే సందేహాన్ని వ్యక్తం చేయడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం ఇచ్చే నిధులను తమ నిధులుగా చెప్పుకుంటూ ప్రజల్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం ఈరోజు మేము అందరం కూడా ప్రతి ఇంటింటికి లాభార్థిని కలిసి వాస్తవాన్ని తెలియజేయడం కోసం ప్రజల్లోకి వచ్చాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడుతూ ఉంటాం ఈ విషయాన్ని ప్రజలకి తీసుకెళ్తూ. అలాగే లాభార్థి అంటే లబ్ధి పొందడం, అంటే మన ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చుని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం. అలాగే ముద్రా యోజన, బ్యాంకులో మనం రుణాలు తీసుకుంటున్నాం ఎలాంటి షూరిటీ లేకుండా, ఆ ముద్రా యోజన కానివ్వండి. ఇప్పుడు విశ్వకర్మ యోజన, దానికి సంబంధించి కూడా లబ్ధి పొందడం. అలాగే అనేక రకాలు 135 రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న సంగతి ప్రజలందరూ తెలియజేయడంతో పాటు ఈ విషయాన్ని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి ఒక్క సంక్షేమాన్ని కూడా ఈ రాష్ట్రం అమలు చేయకుండా కేవలం 0 బడ్జెట్ తోటి బీసీలకు ఇచ్చినటువంటి 0 నిధులు ఈరోజు చూస్తుంటే మీ యొక్క ఆలోచన ఏ విధంగా తెలుస్తుంది? 56 కార్పొరేషన్లు బీసీ కుల కార్పొరేషన్లు పెట్టి 56 కార్పొరేషన్లు కూడా విధులు నిధులు లేకుండా, ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఈరోజు నీ యొక్క కార్పొరేషన్ డైరెక్టర్ని, చైర్మన్ని మీరు అవమానించినటువంటి తీరు ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. బీసీ అనే పేరుతోటి మీరు ఓటు అడిగే నైతిక హక్కు కానీ బాధ్యత, ఒక నేతగా, ఒక బీసీ నేతగా కూడా మీకు అర్హత లేదు. వలస నేతగా వచ్చిన మీరు వలస నేతగా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి రోజులు వస్తాయి కాబట్టి బీసీ వర్గాల మధ్యన, బీసీ కులాల మధ్యన గోడలు కట్టి, బీసీ సబ్ క్యాస్ట్ల మధ్యన గొడవలు చెలరేగేలా చేసినటువంటి మీ యొక్క జగన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఆలోచనలు ప్రజలకు చెప్తారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో, రాజమండ్రి రూరల్లో ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు, అభివృద్ధి పథకాలన్నింటిలో కూడా కేంద్రం ఇచ్చేటువంటి నిధులకి స్టిక్కర్లు వేసుకొని మీరు పాలిస్తున్నటువంటి పరిపాలన కోసం చెప్తారా? ఈరోజు నిజంగా మీకు సిగ్గుండాలి. రాజమండ్రి రూరల్లో కొన్ని కార్యక్రమాలు మీరు పాల్గొంటున్నారు. ఏదైతే జలజీవన్ మిషన్లో ఉండేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కానీ, అలాగే ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ప్రారంభోత్సవాలు కానీ, ఏదైతే మరుగు కాలువల ప్రారంభోత్సవాలు కానీ, ఇవన్నీ కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి నిధులతో మీరు అభివృద్ధి చేసి వాటిని మీరు ప్రారంభోత్సవాలు చేసుకుని ఏదో మీ గొప్పలుగా మీరు చెప్పుకొని మీ పబ్బాలు చెప్పుకునేటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. వీటన్నిటిని కూడా ప్రజల ముందు తీసుకెళ్తాం. రాజమండ్రి రూరల్లో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏముందో చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం మేము చేయాలి. కానీ మీరు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏం చెప్పారో, ఏం ఇచ్చారో, ఏం నిధులు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. బీసీలో బీసీల పేరుతో ఈ రోజున ఓట్లు అడిగే పరిస్థితి రాజమండ్రి రోజుల్లో ఉంది. ఈ యొక్క బీసీ మంత్రిగా ఉంటూ నిజంగా సిగ్గుందాలని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి, ఎందుకంటే బీసీ మంత్రిగా ఉంటూ బీసీలకు మీరు చేసింది ఏంటో కూడా ఈ రోజున తెలియజేయాలి. బీసీలకు ఎన్నో కష్టాలు ఉన్న సమయంలో, బీసీలు మీద దాడులు జరుగుతున్న సమయంలో, బీసీల భూములను దోచుకుంటున్న సమయంలో మీరు మాట్లాడడం మానేసి బీసీలకు సంబంధించినటువంటి కుటుంబాలపై దాడులు జరుగుతుంటే, మనం ఆ మధ్య చూసాం బాపట్లో హరినాథ్ గౌడ్ అనేటువంటి కుర్రాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి వైసీపీ నాయకుల మీద మీరు తీసుకున్నటువంటి చర్యలు, ఆ రోజు మీ స్పందన ఏమైంది ఈ రోజు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజున బీసీ అనేటువంటి పేరుతోటి రాజమండ్రి రూరల్లో ఓట్లు అడుగుతున్నటువంటి వలస నేత, ఏదైతే రామచంద్రపురంలోని మళ్ళీ మీరు విజయం సాధించరనేటువంటి ఆలోచన వచ్చి, మీ యొక్క సర్వేల్లో మళ్ళీ మీరు గెలవరు అనేటువంటి ఆలోచనతోటి మీరు వలస నేతగా రాజమండ్రి రూరల్ వచ్చి ఈరోజు రాజమండ్రి రూరల్ని ఏం ఉద్ధరిద్దాం అనుకోండి మీరు వచ్చారో,
ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. మీరు రామచంద్రపురంలో చేసిన అభివృద్ధి కానీ, లేకపోతే రాజమండ్రి రూరల్లో ఈ రోజు వరకు వైసీపీ చేసినటువంటి, వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో కూడా చెప్పాలి. ఒక్క రూపాయి అభివృద్ధి లేకుండా, ఒక్క రూపాయి నిధులు లేకుండా ఈరోజు రాజమండ్రి రూరల్లో ప్రత్యేక అధికారులు ఉండి కూడా, ప్రతి పంచాయతీకి ప్రత్యేక అధికారులు ఉండి, ఉన్నతాధికారులు ఉండి, ఈరోజు పంచాయతీని ఏదో అగమ్య గోచరంగా గాలికి వదిలేసి, పంచాయతీ ప్రాంతాల విషయంలోనే గాలికి వదిలేసి ఈరోజు మీరు చేసినటువంటి పాలన, పారిశుద్ధ్యం కానీ, దోమల నివారణ కానీ, వీధి లైట్లు కానీ, ప్రతి అంశంలో కూడా మీ యొక్క నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే, రాజమండ్రి రూరల్లో ఈ అంశాల మీద పోరాటం చేసి, ప్రతిరోజు ఉద్యమాలు చేసి, ప్రజలకు అండలుగా నిలిచినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు. అందుకని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి లబ్ధిదారులు ఏవైతే ఉన్నారో వారందరినీ కూడా కలిసే కార్యక్రమం చేస్తూనే మేము వేణుని ప్రశ్నిస్తున్నాం. వేణు గారు, మీరు మంత్రిగా ఉండి, ఒక బీసీ మంత్రిగా ఉండి, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి సప్లాన్ నిధులు కానీ, బీసీలకు సంబంధించినటువంటి సబ్సిడీ రుణాలు కానీ, బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి విదేశీ విద్యా రుణాలు కానీ, బీసీ పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి మూలధన సబ్సిడీ రిజర్వేషన్లు కానీ